మెట్రోపాలిత ప్రాంతాలకే పరిమితమైన సాఫ్ట్వేర్ కంపెనీలను జిల్లా కేంద్రాలకు విస్తరింపచేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వ సహకారంతో జిల్లాకు సాఫ్ట్వేర్ కంపెనీలను సాధించారు. వివిధ దేశాల నుండి సాఫ్ట్వేర్ సంస్థలను రప్పించి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఐటీ హబ్బుపై ఎస్ న్యూస్ ప్రత్యేక కథనం. గత 3 సంవత్సరాల క్రితం ఖమ్మం నగరంలో ఐటీ హబ్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఐటీ హబ్ నిర్మాణానికి అడుగులు వేశారు. 25 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసి ఇప్పుడు ప్రారంభానికి సిద్ధం చేశారు. మొత్తం 15 కంపెనీలు ఖమ్మం ఐటీ హబ్ ద్వారా పనిచేస్తూ వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఖమ్మం జిల్లా నుండి వివిధ దేశాల్లో స్థిరపడ్డ వారిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంప్రదించారు. వారి ద్వారా ఐటీ కంపెనీలను ఖమ్మం రప్పించడంలో మంత్రి పువ్వాడ సక్సెస్ అయ్యారు. నగరంలో ఐటీ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి దాని నిర్మాణం జరిగే వరకు మంత్రి అజయ్ అనునిత్యం పర్యవేక్షణ చేశారు. ఎప్పటికప్పుడు అధికారులు కాంట్రాక్టర్లకు సలహాలు సూచనలు అందిస్తూ పనుల్లో వేగం పెరిగేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జిల్లాకు సంబంధించిన ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఐటీ హబ్ ద్వారా ఉద్యోగాలు కల్పించడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం, నా పేరు యాప్సిత. ఇక్కడ మనకి ఖమ్మంలోనే ఐటీ హబ్ స్టార్ట్ చేయడం వల్ల మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి ఇవి రావడం కోసం మనం మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళని అవసరం లేదు. అంటే హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, మద్రాస్ కానీ ఇలా వెళ్ళకుండా మనకి ఇక్కడే మన డిస్ట్రిక్ట్లోనే జాబ్స్ అనేవి వస్తాయి. సో సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి ఇక్కడ ఐటీ హబ్ ద్వారా వస్తాయి. సో ఇక్కడ ఐటీ హబ్ స్టార్ట్ అవ్వడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక్కడ స్టాండ్ తీసుకొని చేస్తున్నందుకు కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి అండ్ ఆల్సో పువ్వాడ అజయ్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్. మాకు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆనందంగా ఉంది. థ్యాంక్. నా పేరు శ్రావణి, నేను SBIT లో చదువుతున్నాను. ఈ ఐటీ హబ్ మాకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని మాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. దీనివల్ల మా పేరెంట్స్కి మాకు భయం లేకుండా ఉంటుంది. చాలా దూరం వెళ్ళి వాళ్ళకు దూరంగా ఉంటూ బాధపడడం కన్నా ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంతంగా వాళ్ళ కళ్ళ ముందు ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని పెడుతున్నందుకు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, పువ్వాడజయ్ గారు గారికి మా హ్యాపీగా ఉంది. మాకు చాలా థ్యాంక్స్ వాళ్ళకి. ఐటీ కంపెనీలను చూడాలంటే పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి చూసే పరిస్థితి నుండి జిల్లా కేంద్రాలకు ఐటీ కంపెనీలు రావడానికి ప్రభుత్వం కృషి మరవలేనిదని జిల్లాకు చెందిన నాయకులు చెబుతున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలను జిల్లాకు తరలించి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వేలాది మంది నిరుద్యోగులకు స్థానికంగా ఉద్యోగాలు చేసుకోవడంతో అటు నిరుద్యోగులు ఇటు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన ఉండదని వారు చెబుతున్నారు. ఇంత శరవేగంతో అతి త్వరలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవాన్ని సిద్ధం చేస్తున్నారు. నిజంగా ఈరోజు యూత్ అంతా కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే విద్యార్థులు కానీ ఎవరైతే సాఫ్ట్వేర్ పట్ల మరి ఎన్నో కోరికలతో ఎన్నో ఆశలతోటి విద్యారంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడో బెంగళూరులో లేకపోతే హైదరాబాద్లో, మద్రాసులో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఖమ్మంలో అవకాశం వస్తుందంటే నిజంగా ఒక ఆశ్చర్యకరంగా చాలామంది ఐటీఎఫ్ దగ్గరకు వచ్చి చూసుకొని వెళ్తున్నారంటే నిజంగా ఆశ్చర్యకరమైన అంశం ఇది. కాబట్టి ఇంతటి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ని మరి మంత్రి పువ్వాడజయ్ గారు ఖమ్మంలో ప్రారంభించారు, నిజంగా ఆనందకరం. ఈరోజు విద్యార్థులందరూ కూడా ఏదైతే హైదరాబాద్ కావచ్చు, మద్రాస్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, అక్కడ స్థానికులకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. అదేవిధంగా సంస్థలు కూడా వీళ్ళంతవరకు అక్కడికే పరిమితం అవుతున్నాయి. అలాంటి సాఫ్ట్వేర్ సంస్థలను ఈరోజు ఖమ్మంకి తీసుకురావడం అనేది నిజంగా కేటీఆర్ గారిని, అలాగే అజయ్ కుమార్ గారిని అందరూ కూడా అభినందిస్తున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా అమ్మాయిల పరంగా ఆలోచించినప్పుడు ఈరోజు ఎన్నో రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ గారు షీ టీంల పేరుతోటి రకరకాలుగా మహిళల పట్ల ఎంతో ఈరోజు చాలా ధైర్యంగా హైదరాబాద్లో పనిచేసినప్పుడు కూడా ఎక్కడో తెలియని భయం. ఈరోజు అలాంటిది ఖమ్మంలో అది నడిబొడ్డున ఈ ఐటీ హబ్ను ప్రారంభించడం అంటే నిజంగా అజయ్ కుమార్ గారిని అందరూ అభినందిస్తారు. మన సీఎం కేసీఆర్ గారు చేసే అభివృద్ధి పనిలో ఖమ్మం జిల్లాలో ఇవాళ ఐటీ హబ్ ఏర్పాటు చేయడం అంటే ఖమ్మం జిల్లా ప్రజలు చాలా అదృష్టవంతులు. దీనికి తోడుగా మా పువ్వాడ అజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఐటీ హబ్ ఇక్కడ నిర్మించాలని చెప్పి కేటీఆర్ గారిని ఒక ఆహ్వానం ఇచ్చారు.
దానికి కేటీఆర్ గారు వెంటనే స్పందించి ఐటీ హబ్ కి అనుమతించి ఈ 2.5 సంవత్సరాల్లోనే ఐటీ హబ్ ఏర్పాటు చేసి రేపు డిసెంబర్ 2వ తారీఖుకి ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఇవాల పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నా లేకున్నా కూడా ఎంతో ఇదిగా ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేశారు. ఇవాల మంత్రిగా ఉన్నారంటే రోడ్లు గాని ఏదైనా సరే ప్రతి మండలంలోకి వెళ్ళినా కూడా జిల్లా మొత్తంలో ఎంతో బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇవాల పిల్లలు మన ఆడపిల్లలు ఉన్నారంటే ఐటీ చదువులు చదివి బీటెక్లు ఇవన్నీ ఎంటెక్లు చదివి బయట జాబులు చేస్తున్నారంటే ఢిల్లీ బాంబే హైదరాబాద్ బెంగళూరులో జాబు చేస్తారంటే ఆడపిల్లలు ఉన్నారంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి. కానీ ఇవాళ మన ఖమ్మం నడి ఒడ్డు మీద ఐటీ హబ్ ఏర్పాటు అవుతుందంటే తల్లిదండ్రులందరూ ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటివి ముందు ముందు ఇంకా ఐటీ హబ్బులు ఇంకా 2-3 ఏర్పాటు చేస్తామని మంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. ఖమ్మం నగరంలో ఐటీ హబ్ నిర్మించడం తన కళ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ సహకారంతో నగరంలో ఐటీ హబ్ నిర్మాణం చేపట్టి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి పువ్వాడ అన్నారు. ఖమ్మం నగరంలో మనం చేపట్టిన అభివృద్ధి పనులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ఒక కొలిక్కి వస్తాం. వీటన్నిటికీ సంబంధించి మనం ఒక నగరానికి ఒక పూర్తి రూపం ఏర్పడుతూ ఉన్నందుకు చాలా సంతోషం. ప్రత్యేకించి నా కళ ఐటీ హబ్. ఐటీ హబ్ ప్రజలకి అందుబాటులో రావటం, విద్యార్థులు విద్యార్థినులకి ఉద్యోగ అవకాశాలు లభించడం కోసం దాన్ని అందుబాటులోకి తీసుకురావటం, కేటీఆర్ గారు దాన్ని మనకి మరి కానుగ్గా ఇవ్వటం, దాన్ని మనం పూర్తి చేసుకోవటం జరిగింది. కొంత లేట్ అయినా కరోనా సమస్య వల్ల కొంత ఫండ్స్, తర్వాత వర్కర్స్ వెళ్ళిపోవటం. అదొక స్పెషలైజ్డ్ కన్స్ట్రక్షన్, మామూలుగా రెగ్యులర్ బిల్డింగ్ లాగా కాదు. చాలా కాండ్యూటింగ్, మీరు చెప్తే నమ్మరు, కొన్ని కొన్ని వేల మీటర్ల వైరింగ్ జరిగింది అందులో. ఎలక్ట్రికల్ కానీ, కాండ్యూటింగ్ కానీ, లేకపోతే దానికి సంబంధించి ప్రతి వర్క్ స్టేషన్ ప్లగ్ అండ్ ప్లే ఇస్తూ ఉన్నాం. 430 వర్క్ స్టేషన్స్ అక్కడ ఐటీ హబ్లో ఇస్తూ ఉన్నాం. దాదాపు 9-10 కంపెనీలు అనుకుంటా వస్తూ ఉన్నాయి అందులో. వాళ్ళందరూ కూడా ఎంఓఎల్ చేశారు, కొంతమంది మళ్ళీ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఆ ప్రారంభోత్సవం తర్వాత వాళ్ళ అక్కడి నుంచి పని స్టార్ట్ చేస్తారు. అన్నీ మొత్తం 430 సీటర్లకి సంబంధించి కూడా కంపెనీలు కూడా ఫైనల్ అయినాయి. సో ఎవ్రీ వర్క్ స్టేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ స్టేషన్ ఇంక్లూడింగ్ టాస్క్ సెంటర్, ఇప్పటిదాకా నాకు క్యాంప్ కార్యాలయం నడిచింది, అది కూడా టాస్క్ సెంటర్ని కూడా అక్కడనే ఇనాగ్రేట్ చేసుకుంటాం. రాబోయే రోజుల్లో నిరంతరం మనం నిరుద్యోగ యువతని మనం ట్రైన్ చేసుకుంటా ఈ ఐటీ హబ్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఉంటాం. ఈ ఐటీ హబ్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే మంచిగా ఫ్రెష్గా ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటారు, వాళ్ళని ట్రైన్ చేసుకుంటారు, తర్వాత వాళ్ళని మళ్ళీ వాళ్ళ వాళ్ళ కంపెనీలోకి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఇంకొక హైదరాబాద్లో వేరే కంపెనీలో వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గర కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక ఒక ఐటీ సెంటర్ మనం ఏదైతే అనుకున్నామో అది మన కల సాకారం కాబోతా ఉంది. దానికి కేటీఆర్ గారు చాలా సహాయ సహకారాలు అందజేశారు. ఖమ్మం జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఐటీ హబ్ పనులు పూర్తయ్యాయి. దీంతో వందలాది మందికి ఇక్కడే ఐటీ ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ చేసినటువంటి యువత అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దూర ప్రాంతాలకు వెళ్ళి తమ ఉద్యోగాలు చేసుకునే దానికంటే కూడా తమ ప్రాంతంలోనే ఉద్యోగం చేసుకోవడం కోసం ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఐటీ హబ్ ఒక మెట్రో నగరాలకే పరిమితమైనటువంటి ఐటీ హబ్ ఇక్కడ మారుమూల ప్రాంతాలకు ఖమ్మం జిల్లా కేంద్రానికి రావడం పట్ల కూడా స్థానికులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, ఎస్ న్యూస్, ఖమ్మం.